वेलकम टू दी यूट्यूब चैनल स्मॉल स्केल इंडस्ट्रीज पेपर प्लेट्स पेपर कप्स चूस्त वीडियो दयचे अंदर चवर वर की चूसी मी ओक अभिप्रायानी लाइक चेयंडि शेर चेयंडि कामेंट चेयंडि मरी मोर वीडियो कोसमें बेल आइकन प्रेस चेयंडि सब्सक्राइब चेयंडि दयचे वीडियो चवर वर की चूडंडि चूडवलसिंदिगा कोरुतुन्नानु। वेलकम टू दी यूट्यूब चैनल अंड स्मॉल स्केल इंडस्ट्रीज पेपर प्लेट्स। सो ई पेपर प्लेट्स अनेटिव मन अन्नी रकाल प्लेट तैयार कोई मॉडल्स उ बफे प्लेट तैयार कोई मॉडल्स सिटिंग प्लेट तैयार कोई मॉडल्स बफे प्लेट सिटिंग प्लेट टिफिन प्लेट तैयार। वेलकम टू दी यूट्यूब चैनल स्मॉल स्केल इंडस्ट्रीज पेपर प्लेट्स पेपर कप्स। सो ई मिशन मन रैक प्रेस मिशन मिशन ओनली पेपर प्लेट्स अंत इला पेपर प्लेट्स तैयार का इला पेपर कप्स टिफिन प्लेट यानी डोर कप प्रसाद कप तैयार दीं सरकत मन लेग प्रेस मिशन मन को डई इला उ डई इला उ सो मन पेड़ दी का लेग प्रेस पेड़ इकड नव डई पैक मन प्लेट तैयार। सो मन लेग प्रेस मिशन मन एला प्लेट तैयार मन सर्किल बफे प्लेट बफे प्लेट प्लेट लाइट इला बफे प्लेट सिल्वर कलर बफे प्लेट तैयार अट द सेम टाइम इलाट ग्रीन कलर बफे प्लेट सर्किल प्लेट रौंड कलर प्लेट तैयार का डई मार्चकोनी मन इलाट स्क्वायर टाइप चतुरस्र प्लेट मन मिशन तैयार मिशन तो एदो डई वस्तु अभी मन को चतुरस्र डई यानी लेदे बफे प्लेट यानी मन डई मार्चकोनी लेदे डई मार्चकोनी मन सिटिंग प्लेट पलसर पतला प्लेट तैयार मन मरेंसारी लेग्रेस पेपर प्लेट मेकिंग मिशन मन इला मोटर उ केवल इला केबल कने द्वारा मन केबल कने द्वारा इकड़ हीटी हीट अव मन का प्रेस फूड फूड आपरेटर वाल मन प्लेट तैयार ई मिशन मन डई मार्च सिटिंग प्लेट तैयार डई मार्च बफे प्लेट मंद प्लेट सर्किल प्लेस तैयार लेदे एक्सट्रा डई क्वाइट टाइप प्लेस मन मिशन तैयार। सो इन मन प्लेट मिशन तैयार మీకు క్లియర్గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఆపరేటింగ్ విధానం దయచేసి అందరూ చివరి వరకు చూడవలసిందిగా కోరుతున్నాను। మనము 13 బై 13 షీట్ పెట్టుకొని అలా షీట్ మనం డై మధ్యలో పెట్టుకొని కాల్తో అలా పుడికాల్తో అలా తొక్కి కిందకి ప్రెస్ చేయాలి। 1 2 సెకండ్ల కంపల్సరీగా ఆగాలి। ఆగడం వలన మనకు ప్లేట్ అనుకున్న షేప్ గాని అనుకున్న ఆకారం గాని వస్తుంది। ఇప్పుడు లెగ్ తీసి మనం తయారు చేసిన ప్లేట్ ఏ విధంగా ఉంటుందో సర్కిల్ ప్లేట్ చాలా నీట్ గా వచ్చింది చాలా క్లోజ్ అప్ చాలా క్లియర్ గా ఉంటుంది। సో ఈ విధంగా మనం బఫే ప్లేట్ లో మనం తయారు చేసుకోవచ్చు। అనదర్ వేరే ప్లేట్ కూడా షీట్ మన సిల్వర్ కలర్ షీట్ బఫే ప్లేట్ షీట్ ఈ షీట్ అనేది మనకు 13 బై 13 సైజ్ ఉంటుంది। ఈ విధంగా షీట్ ని మనం డై మధ్యలో పెట్టేసుకొని మనకి ఎలాంటి మోటార్ అవసరం ఉండదు మనకి ఎలాంటి మోటార్ సహాయం లేకుండా కేవలం రైట్ లెగ్ लग तो तुकड़ वन अला तुक् कैसे रे सैकंड कंपलसरी आगवल आगन तरह मन को प्लेट इलांट सर्किल प्लेट षेप डेप्त गुंत इला वस्तु। सो इन मन रेट लैगे मनमुट प्लेट सिल्वर कलर बफे प्लेट एला डैमेज लेकिन एला क्राक लेकिन एलावी लेकिन चाल नीट वे। सो अट द सेम टाइम अदे विधा मर मल्टी कलर शीट मल्टी कलर शीट ఈ 13 బై 13 సైజ్ ఉంటుంది। ఈ షీట్ ని సేమ్ అనుకున్న విధంగా డైలో పెట్టేసుకొని మనము రైట్ సైడ్ లెగ్ తో రెగ్యులర్ ఈ లెగ్ ఇలా నొక్కడం వల్ల డై పైకి పోతుంది। 1 2 సెకండ్ల కంపల్సరీ ఆగి మనం అనుకున్న ప్లేస్ మనం తయారు చేసుకోవచ్చు। ఈ విధంగా లెగ్ తీసేసి మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు। సో మనకు ఇదే విధంగా మనకు ఈ సిట్టింగ్ ప్లేస్ కు డై మార్చుకొని పల్సరి పతల ప్లేస్ అంటే టేబుల్ మీద పల్సరి పతల ప్లేస్ డై మార్చుకొని మనము ఈ విధంగా షీట్ దానిలో పెట్టేసుకొని రైట్ సైడ్ లెగ్ నొక్కడ వలన మనకు
ప్లేట్ తయారవుతుంది. సో ఈ మిషన్లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఎలాంటి మోటార్ ఉండదు, చాలా తక్కువ ఖర్చుతో మనకు తయారవుతుంది. మీకు అర్థం అవ్వాలంటే మన ఇంట్లో ఐరన్ బాక్స్, మన ఇంట్లో ఐరన్ బాక్స్ బట్టలు చేసుకునే ఐరన్ బాక్స్ కేబుల్ ఎలా ఫ్లెక్లో పెడతామో ఆ విధంగా మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు స్క్వైర్ టైప్ ప్లేట్స్ కూడా డై మన దగ్గర ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి స్క్వైర్ టైప్ ప్లేట్స్ కూడా మనం సేమ్ మెథడ్లో సేమ్ పద్ధతిలో మనము డై షీట్ పెట్టడము, ఇలాంటి ప్లేట్స్ కూడా మనము డై ఎక్స్ట్రా అదనంగా కొనుక్కొని మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ కూడా ఇదే లెగ్ బ్రష్ మిషన్లో ఇదే మోటార్ లేని దాంట్లో మనము ప్లేట్లో ఈ విధంగా స్క్వైర్ టైప్ ప్లేట్స్ కూడా మనము తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా డైలో మార్చుకొని మనము పల్చడి పతల ప్లేట్స్ కూడా మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. రెండు ప్లేట్ తయారు మల్టీ కలర్ తీసుకో. ఈ మన మోటార్ సహాయం లేకుండా, మోటార్ అవసరం లేకుండా కేవలము మనము కాలుతో తొక్కడం వలన, మనం కాలుతో ఈ విధంగా షీట్ పెట్టి ఈ విధంగా కాలుతో తొక్కితే 1-2 సెకండ్లు కంపల్సరీ ఆగాలి. ఆగడం వలన మనకు ప్లేట్ ఇలా గుంత షేపు డెప్త్ ఆకారము నీట్గా వస్తుంది. ఈ విధంగా ప్లేట్ మనము ఈ విధంగా ప్లేట్ తయారు. ఈ ప్లేట్ అనేది మనకి చాలా నీట్గా వచ్చింది. చాలా సర్కిల్ ఎలాంటి డ్యామేజ్ లేకుండా, ఎలాంటి క్రాక్ లేకుండా మీరు ఫెడల్ కాలుతో తొక్కిన తర్వాత కంపల్సరీ 1-2 సెకండ్లు ఆగితే మనం అనుకున్న ప్లేట్ మనం తయారు చేసుకోవచ్చు. ఒకసారి షీట్ ఇప్పుడు ఈ విధంగా షీట్ ఇలా పెట్టేసిన తర్వాత కాలుతో అలా నొక్కాలి. నొక్కిన తర్వాత 1-2 సెకండ్లు కంపల్సరీగా ఆగడం వలన మనకు ప్లేట్ అనేది డెప్త్ కానీ గుంత కానీ లోతు కానీ కరెక్ట్ షేప్ వస్తుంది, కరెక్ట్గా కటింగ్ అవుతుందని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. కంపల్సరీ పాటించండి. మనము అతి తక్కువ ఖర్చుతో మనము ఎలాంటి విద్యుత్ అవసరం లేకుండా మనకు అతి తక్కువ ఖర్చుతో మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నాను. సో మనకు మోటార్ సహాయం లేకుండా మనం ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మనకు షిట్టింగ్ షీట్ చూపి ఈ షిట్టింగ్ ప్లేట్ డై మార్చుకొని మనం షిట్టింగ్ ప్లేట్ ఈ దేనికి దానికి డైలు అచ్చులు బఫే ప్లేట్కి కానీ స్క్వైర్ టైప్ ప్లేట్ ప్లేట్కి కానీ షిట్టింగ్ ప్లేట్ కానీ డైలు వేరే వేరేగా ఉంటుంది. మీకు కావాల్సిన డై మీకు అందుబాటులో ఉంటుంది. ఈ డైలు అనేటివి మనకు ఈజీగా ఉంటుంది తొక్కడానికి. ఈ మిషన్ కేవలము మగవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయగలుగుతారు, లేడీస్ మాత్రం ఆపరేట్ చేయలేరని గమనించండి. ఈ మిషన్తో మనకు రింగ్ టై సర్కిల్ ప్లేట్ డై కానీ లేదు అంటే మనకు స్క్వైర్ టైప్ డై కానీ లేదు అంటే సర్కిల్ టైప్ ఏదో ఒక డై మాత్రమే మనకు మిషన్తో ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఎలాంటివి ఎక్స్ట్రా డై కావాలనుకుంటే మీకు అదనంగా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సింది కూర్చున్నాం. మిషన్తో పాటే కేవలం ఒకే ఒక డై మాత్రమే వస్తుంది. అది మీకు కోరుకున్న స్క్వైర్ డై కానీ, కోరుకున్న సర్కిల్ ప్లేట్ కానీ, కోరుకున్న సిట్టింగ్ ప్లేట్స్ కానీ ఏదో ఒక రకం మాత్రమే వస్తుందని గమనించండి. సో ఈ మిషన్ యొక్క ధర కేవలము 35,000 రూపాయలు మాత్రమే ఉంటుందని గమనించండి. ఈ మిషన్ను కేవలము మగవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయగలుగుతారు, లేడీస్ ఆపరేట్ చేయలేరని గమనించండి. ఎందుకంటే లేడీస్కు కాలుతో తొక్కడానికి కొద్దిగా లేడీస్కి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ సలహా ఇస్తున్నాను. సో మనకు మిషన్తో పాటే ఏదో ఒక సర్కిల్ ప్లేట్, సర్కిల్ బఫే ప్లేట్ కానీ, సర్కిల్ ప్లేట్ బఫే ప్లేట్ కానీ, లేదు అంటే స్క్వైర్ టైప్ బఫే ప్లేట్ కానీ, లేదు అంటే సిట్టింగ్ ప్లేట్ సర్కిల్ ప్లేట్ కానీ స్క్వైర్ కానీ ఏదో ఒక డై మాత్రమే వస్తుంది. మీకు అదనంగా ఏ సైజు కావాలంటే ఆ సైజు యొక్క డైలు మీరు ఎక్స్ట్రా డబ్బులు కొనుక్కోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ మిషన్ యొక్క ధర కేవలము 35,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. మనకు ఎలాంటి మోటార్ సహాయం అవసరం లేకుండా మనం కేవలము లెగ్ ప్రెస్ కాల్తో ఫుట్ తొక్కడం వలన ప్లేట్ తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో కంపల్సరిగా మీరు పాటించవలసిందిగా కోరుచున్నాను. ఈ మిషన్ యొక్క ధర కేవలం 35,000 రూపాయలు మాత్రమే, దాని తక్కువ స్పేస్ ఆక్రమిస్తుంది, తక్కువ స్థలము ఉంటుంది, కేవలం స్వల్ప విద్యుత్, కేవలం